హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో వంకాయ టమాటో పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను వంకాయ టమాటో పచ్చడికి కావాల్సినవి ఒక కిలో వంకాయలు రెండు టమాటోలు ఒక టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా చింతపండు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పది నుండి పదిహేను పచ్చిమిరపకాయలు కారం తక్కువగా తినేవాళ్ళు పది పచ్చిమిరపకాయలు తీసుకోండి సరిపోతుంది ఇవన్నీ వంకాయ టమాటో పచ్చడికి కావాల్సినవి ముందుగా స్టవ్ వెలిగించి గుండె పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ పైన ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి వంకాయలకు ఇలా కాట్లు పెట్టుకోవాలి ఇలా కాట్లు పెట్టుకున్న వంకాయల్ని ప్యాన్ పైన వేసుకోవాలి టమాటోలకు కూడా ఇదే విధంగా కాట్లు పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి ఇలా ప్యాన్ పైన అన్ని వంకాయలను వేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలతో పాటుగా మనం తుంచుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఆయిల్ అప్లై చేశాం కాబట్టి ఇవన్నీ ఆయిల్లో పది పదిహేను నిమిషాల తర్వాత వేగిపోతాయి మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ పది నుండి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ ఇలా వేగనివ్వాలి మధ్య మధ్యలో వంకాయలు టమాటాలు ఇలా తిప్పుకుంటూ వేగనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వంకాయలు మొత్తం ఉడికిపోతాయండి పదిహేను నిమిషాల్లో ఇవన్నీ ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి ముందుగా పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకోవాలి పచ్చిమిర్చితో పాటుగా చింతపండు వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ వేసి కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకున్న తర్వాత టమాటాలు పొట్టు తీసి వేసుకోవాలి టమాటాలతో పాటుగా వంకాయలను కూడా వేసుకోవాలి ఈ వేగిన వంకాయలకి తొడిమలు తీసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా వేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ అయిన పచ్చడికి పోపు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు ఇంగువ వేసుకొని పచ్చల్లోకి పోపు పెట్టుకోవాలి ఈ వంకాయ టమాటో పచ్చడి అనేది వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా చాలా సింపుల్ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా చేయడం ఎంత ఈజీగా ఉందో అన్నీ మనం ఒకేసారి ప్యాన్ పైన వేసుకొని ఒకేసారి వేయించుకొని మిక్సీకి వేసుకోవడమే పచ్చడి దోశల్లోకి చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్